ఒకవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైనటువంటి నేపథ్యంలో ఇప్పటికే సింగరేణి యాజమాన్యం ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది గుర్తింపు పొందిన కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించడానికి రంగం సిద్ధం చేసింది ఓటర్ల జాబితాను కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి వారి యొక్క ఫైనల్ జాబితా విడుదలైంది దానికి సంబంధించి ఒక ఒకంత నిరాసక్త నెలకొందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకవైపు రాష్ట్ర ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి తరుణంలో కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి గుర్తింపు ఎన్నికలు ఏ మేరకు నిర్వహిస్తారు అసలు నిర్వహిస్తారా మళ్ళీ ఒకసారి వాయిదా పడతాయా అనేటువంటి చర్చ జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఒకసారి పరిశీలిద్దాం సింగరేణి వ్యాప్తంగా ఓటర్ల సంఖ్య భారీగా తగ్గింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మొదటిసారిగా సింగరేణిలో గుర్తింపు పొందినటువంటి కార్మిక యూనియన్ కోసం నిర్వహించినటువంటి ఎన్నికలు జరిగాయి దీనిలో తొంభై ఆరు వేల ఐదు మంది సింగరేణి కార్మికులు నమోదయ్యారు అయితే తాజాగా రెండు వేల పద్దెనిమిది నుంచి వారసత్వ ఉద్యోగాలు మంజూరు చేయడం జరిగింది పదమూడు వేల మంది నూతనంగా ఉద్యోగాలు పొందడం జరిగింది అయినప్పటికీ టెక్నికల్ ఉద్యోగాలకు సంబంధించి మరొక వెయ్యి మంది రిక్రూట్ అయ్యారు దీనిలో భాగంగా ఒక్కసారి ఎట్లా ఎట్లా కొనసాగింది మరి ప్రస్తుతం ఉన్నటువంటి ఓట్ల సంఖ్యను చూస్తే ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై ఐదు మంది ఓటర్లు మాత్రమే ఉన్నాయి దాదాపు పద్నాలుగు కార్మిక సంఘాలు పోటీ పడుతున్నాయి బరిలో దిగడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి నాలుగు ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా విస్తరించినటువంటి సింగరేణి కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి ఎన్నికలు సాధారణ ఎన్నికలని ప్రభావపరుస్తాయి దీనిలో భాగంగానే అన్ని కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి నేతలు వీటిని ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు దానికి సంబంధించి ఓటర్ల పరిస్థితి ఎట్లా ఉంది ఎట్లా తగ్గింది అనేదాన్ని ఒకసారి చూద్దాం మనకి ముందుగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తొంభై ఎనిమిది వేల డెబ్బై ఐదు మంది ఓటర్లు ఫైనల్గా ఉన్నటువంటి పరిస్థితి రెండు వేల ఒకటిలో ఎనభై ఐదు వేల తొంభై ఐదు అలాగే రెండు వేల మూడులో డెబ్బై ఆరు వేల ఐదు వందల పదిహేడు ఓట్లు ఉన్నాయి రెండు వేల ఏడులో డెబ్బై వేల తొమ్మిది వందల నలభై రెండు ఓటర్లు ఉన్నారు రెండు వేల పన్నెండుకి వచ్చేసరికి అరవై వేల రెండు వందల నలభై ఏడు మంది ఓటర్లు ఉన్నారు రెండు వేల పదిహేడులో చివరిసారిగా ఎన్నికలు జరిగాయి మరి ద అప్పుడు నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు మంది ఓటర్లు ఉండేవారు తాజాగా జరిగినటువంటి విడుదల చేసినటువంటి ఓటర్ల జాబితాను ఒక్కసారి పరిశీలిస్తే ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై ఐదు ఓటర్లు ఉన్నాయి ఇటు ఖమ్మం వరంగల్ కరీంనగర్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో విస్తరించినటువంటి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులు అండర్గ్రౌండ్ మైన్స్ అలాగే టెక్నికల్ నాన్ టెక్నికల్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకుంటారు గుర్తింపు పొందినటువంటి కార్మిక సంఘంగా ఎవరికైతే మెజార్టీ లభిస్తుందో వారు మాత్రమే చర్చలు జరపడానికి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో క్రమంగా ఓటర్ల సంఖ్య తగ్గుతుండడము మరి ఎన్నికల వ్యవస్థని పకడ్బందీగా నిర్వహించకపోవడము నిరాశ నిష్పృహులకి లోనైతున్నటువంటి పరిస్థితి కార్మికులకు సంబంధించిన ఏ సమస్య అయినా పరిష్కరించాలంటే యాజమాన్యంతో చర్చలు జరపాలంటే గుర్తింపు పొందిన కార్మిక సంఘం నేతలు మాత్రమే హాజరయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సింగరేణి వ్యాప్తంగా ఒక బలమైనటువంటి చర్చ జరుగుతుంది రాను రాను ఓటర్ల సంఖ్య సహజంగానే సింగరేణి వ్యాప్తంగా దాదాపు లక్ష ఇరవై వేల మంది ఉద్యోగులు ఉండేవాళ్ళు కాలక్రమంలో పదవీ విరమణ పొందడము నూతన ఉద్యోగాలు లేకపోవడంతో ఓ ఉద్యోగుల సంఖ్య తగ్గింది ఆటోమేటిక్గా ఉద్యోగుల సంఖ్య తగ్గినప్పుడు ఓటర్ల సంఖ్య కూడా తగ్గిందనేటువంటి చర్చ బలంగా ఉంది ఏది ఏమైనప్పటికీ ఇంక సింగరేణి ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తారా లేదా వాయిదా పడుతుందా అనేటువంటి చర్చ మాత్రం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది